కేసీఆర్ కు ఖమ్మం భయం రెండు రోజులుగా జిల్లా నేతలతో మీటింగ్లు సీఎం కేసీఆర్ కు ఖమ్మం భయం పట్టుకుంది వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో పార్టీ గెలుపు కోసం సీరియస్గా ఆలోచిస్తున్నారు అందుకో అందులో భాగంగానే ఖమ్మం జిల్లా నేతలతో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు మాజీ ఎంపీ పొంగులేటి సవాళ్లు విసురుతున్నందున ధీటుగా సమాధానం చెప్పేలా పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు అవసరమైతే తుమ్మల నాగేశ్వరరావును మళ్ళీ నురమితికి తేవాలని భావిస్తున్నారు ఇక నేడు కేసీఆర్ హైకోర్టు కొత్త సీజే ప్రమాణ స్వీకారం ఇక టార్గెట్ వారిని అటాక్ చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ ఆర్థిక సాయం పేరుతో బీసీ మైనార్టీల గాఢం ఉద్యోగులు ఉపాధ్యాయులకు పిఆర్సీ తాయిలం వరాల హామీలతో వారికి దగ్గరేందుకు స్కెచ్ కులాల వారిగా మీటింగ్ల సన్నాహాలు కాంగ్రెస్ తో ముప్పు ఉన్నా ఆందోళన మీ పని అయిపోయింది ఇచ్చా మీ పని కఠమైపోయింది నువ్వు ఎన్ని చేసినా నీ ఎత్తుగడలు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు పదే పదే ఇదే మోసం ఆయన ఇది ఎట్లా అమ్మ పులి అన్నట్టు అమ్మ పులి అని ఒక కథ చెప్పారు ఏంది ఆ అయ్యాపులి అడవికి వాళ్ళ వాళ్ళ తండ్రి కొట్టుకోబోతాడు తండ్రి కొట్టుకోబోతాడు తండ్రి కొట్టుకోబోతే వీడేమో గుట్ట కిందనే ఉంటది ఇల్లు గుట్ట కింద ఇల్లు ఉంటే ఏమైతుందంటే వాళ్ళ నాయన వస్తే పలతడా పలకడా అని చెప్పేసి పిల్లగా ఏం చేస్తారంటే ఒకవేళ పులి వస్తే అంటే గుట్టలు ఉంటాయి మొత్తం అడవిలా ఆ ఇల్లు కాడికి వస్తాడా అని చెప్పేసి వాళ్ళ నాయన పిలుస్తాడు అయ్యా అయ్యా పులి వచ్చింది పులి వచ్చిందని అంటాడు పులి వచ్చింది అంటే వాళ్ళు నాయన నిజంగానే అనుకుంటాడు నిజంగానే అనుకుని వచ్చి ఏమైందిరా ఏదో పులి అంటే ఏ నువ్వు పలకతో పలక అని ఇట్లా చేసింది అంటాడు తర్వాత మళ్ళోసారి అట్లా చేస్తాడు మల్లొసారి అయ్యా పులి అయ్యా పులి అంటే నిజంగానే అనుకుని మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైందిరా అంటే ఏ జోగేసినా అంటాడు అరే జోగేషన్ ఇప్పుడు నిజంగా కేసీఆర్ ఏమని పట్టించుకునే తీసుకునే అది